हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल चूप्चो रेसीपी वे इंस्टेंट टमाटा पचिमिर्ची को पचड़ी पचड़ी चला बहुत अन्न की अलगे अन्नी रकल टिफिन्स कांबिनेशन पचड़ी चला अंत चला टेस्ट उ ఇప్పుడు టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ పండిన టమాటా పళ్ళు 1/2 కేజీ దాకా తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగిన తర్వాత తొడిమలు తీసుకొని హాఫ్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న కట్టు కొత్తిమీర తీసుకొని కాడలతో సహా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో స్పూన్ ఉన్నంత దాకా ఆయిల్ పోసుకోవాలి ఇన్ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చిసెనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అలాగే ఒక స్పూన్ చాయ పెసరపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ గా కట్ చేసుకున్న పచ్చి మిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే 2 రెమ్మలు కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగించుకోవాలి టమాటా పచ్చళ్ళలో అన్ని రకాల పప్పులు వేసుకొని పచ్చడి ఇలా చేసుకున్నట్లయితే టమాటా పచ్చడి కమ్మగా చాలా టేస్ట్ గా ఉంటుంది వేసుకొని పప్పులన్నీ కూడా ఇలా కదుపుకుంటూ 2-3 నిమిషాల పాటు వేగించుకోవాలి ఈ పప్పులు క్రిస్పీగా వేగిన తర్వాత ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాం మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే పాన్ లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి మనం పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు salt కంటే రాళ్ళ ఉప్పు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే రాళ్ళ ఉప్పు ఆహారంలో ఉపయోగించుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టి టమాటా ముక్కలు సాఫ్ట్ గా మగ్గే వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపు టమాటా ముక్కల్ని ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ లోకి తీసుకున్న ఈ పప్పుల్లో కొంచెం పసుపు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్ గా ఒక రౌండ్ మిక్సీ చేసుకోవాలి ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టి ఫోర్స్ గా ఒకసారి మిక్సీ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా టమాటా పచ్చడిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం కాంబినేషన్ లో చేసుకున్నట్లయితే టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చడి స్పైసీగా చాలా బాగుంటుంది